ఓ పెద్దైనా ఓటు మనకే వేయాలా? ఏం చేయాలి నీకు ఓటు? ఎంత ముందు ఎలక్షన్స్ కి 2000 ఇచ్చింది దానికి, ఏమి సెయ్యం కాబట్టి అప్పుడే 2000 ఇచ్చింది. ఈసారి ఏమైనా అభివృద్ధి చేస్తారా? చేస్తుంటే అభివృద్ధి 2000 అభివృద్ధి చేసి 3000 చేసినావు. 3000 తీసుకో, మూసుకొని ఓటేసుకో. ఏం కోపంగా చూస్తున్నావా? వాదక పోయేవి. దానికి గదన మూర్చిందా? ఇంకా చేతికి లేదని మూర్చిన. ఇప్పుడు నచ్చావు నువ్వు నాకు? ఇందా గుర్తు గుర్తుందా? 5 ఏళ్ళ ముందు కదా నువ్వే సరిగా గుర్తురా, ఇంకా నీ గుర్తు ఆడు గుర్తుంటుందే. ఇంతకు ముందు ఎలక్షన్ కనబడి మళ్ళీ ఇప్పుడు కనబడితే ఎవరికి మాత్రం గుర్తుంటది? గుర్తేందో చెప్పు. మధ్యమే గుర్తుందా? మురిక్కల గుర్తు. ఇదే ఇది సార్ నా బ్రాండ్. మన పార్టీ గుర్తుకు తగినట్టుగానే ఎక్కడ పడితే ఆడ మురికాలు పారుతానే ఉంటాయి. కొత్తలు మన నియోజకవర్గంలో అడిగి పెడితేనే చాలు, ఇది ఫలానా పార్టీ అని చెప్పాల్సిన పనిలే, వాళ్ళే తెలుసుకునేస్తారు. అవునా? నువ్వు చెప్తా ఉంటే గుర్తు వస్తున్నది. మా ఊర్లో కూడా మురికాలు ఎక్కడ పడితే అక్కడ పారుతానే ఉంటాయి. అది మన పరిపాలన. అట్లా ఉంటది మనతో. పార్టీ పేరు గుర్తులేదా? గబ్బు పార్టీ. గుర్తొచ్చింది. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. సరే ఇంకేమే ఓటేసే. ఎవరు తమ్ముడా ఇంట్లో? ఇంట్లో ఎవరులే, నేందా ఉన్నాను. ఇంట్లో పెద్దోళ్ళందరూ ఎక్కడికి పోయినారా? నీ పరిపాలనకి ఇంట్లో ఆడు మాత్రం అదే, అందరూ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినారు. మనం పక్క రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం అన్నమాట. అవును, నీతో కూడా కార్యకర్తలు పార్టీ వాళ్ళు ఎవరు రాలేదేమి. నేనే తీసుకొని రాలా. ఏమే వాళ్ళకి ఇచ్చే దుడ్డు మీకు ఇయ్యచ్చు. ఒక్కొక్కరు 5000 10000 అడుగుతా ఉంటే అయితే వాళ్ళు నీ మీద ప్రేమతో రారా? ప్రేమ? మేమేమైనా లవర్స్ కదా. డబ్బులు కోసం వస్తారో, నేను డబ్బులు ఇద్దరు వేస్తాను. మరి మా నాయకుడు వరి జిల్లాలోనే గొంతు దించుకున్నారా సరే? సాయంత్రం అయితే వాళ్ళు గొంతు తడస్తుంటా అంటే. ఇదంతా నీకు తెలియదు తమ్ముడు, నువ్వు చిన్న పిల్లాడివి, ఇంకా ఎదగాల. అవును, ఇప్పుడే కదా నీకు ఓటకు వచ్చిందా? ఈ 3000 తీసుకో, మూసుకొని ఓటేసుకో. దీనమ్మా పడవా పతోడొచ్చి బెదిరించేయడమే. అన్నిట్లో గాంధు తాతున్నాడు. గుర్తు మురికెల గుర్తు, పార్టీ గబు పార్టీ. సరేనా? సరే ఉంటా. అవును, ఇదే నువ్వు ఫస్ట్ టైం ఓటేసేదే. నీకు ఈవీఎం మిషన్ గురించి తెలుసా? టైలర్ మిషన్ దా తెలుసు. ఈవీఎం మిషన్ ఏంది? పంప ముచ్చైనావు కదరా, నా నేర్పిస్తాను. ఇలాంటి ఓటర్లు అంతా ఉంటారు, ఏం చేసేదో. వాడు పాకింటాను కూడా విలుబో, వాడికి పార్టీ పేరు గుర్తులే, ఇంక ఈవీఎం మిషన్ ఆడు గుర్తుంటది. ఇదే బా ఈవీఎం మిషన్. దీంట్లో మొత్తం 3 భాగాలు ఉంటాయి, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్. కంట్రోల్ యూనిట్ మనకి పనిలే, అది ఎలక్షన్ సిబ్బంది చూసుకుంటుంది. మనకి దేంతో పని అంటే ఈ బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్. బ్యాలెట్ యూనిట్ గురించి చెప్తాను, రండి. ఇదే బ్యాలెట్ యూనిట్. దీంట్లో మొత్తం 16 బటన్లు ఉంటాయి, 16 బటనే నోట. నోటానా? ఆయన ఎవరునా? నీ బొందరా, నీ బొంద. నోట అంటే ఎలక్షన్ లో నిలబడిన మనిషి కాదు, నన్ ఆఫ్ ద అబోవ్ అని అర్థం. అంటే ఇంగ్లీష్ రాదా? వచ్చో, కానీ చదవడం రాయడం మాత్రం రాదు. ఎలక్షన్ లో నిలబడిన ఎవరికి నీకు ఓటేయాలనిపించలేదనుకో, అప్పుడు నోటాకేయాల. ఓహో, మనం ఎవరికైతే ఓటేయాలనుకున్నామో ఆ పార్టీ గుర్తు ఎదురుగా ఉన్న బ్లూ కలర్ బటన్ పైన నొక్కాలి. అప్పుడు పక్కన ఉన్న రెడ్ లైట్ పడుతుంది. ఆ తర్వాత వీవీప్యాట్ మిషన్ లో మనం ఎవరికైతే ఓటేసినామో ఆ పార్టీ గుర్తు 7 సెకండ్ల పట్టు డిస్ప్లే అవుతుంది. వీవీప్యాట్ అంటే ఏంటంటే ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇక్కడ గ్రీన్ లైట్ పడుతుంది, చూసుకోవాలి దీన్ని కూడా. ఆ తర్వాత పేపర్ కట్ అయ్యి డ్రా బాక్స్ లో పడిపోతుంది, అప్పుడు బీప్ అనే సౌండ్ వస్తుంది. అది వచ్చిందా? అంతే, ఇంక పోతా ఉండాలా. అన్నా, ఒకే బటన్ 10 సార్లు నొక్కినా ఉంటే 10 ఓట్లు పడతాయా? నీలాంటి అతి తెలివైన వాళ్ళు ఉంటారని వాళ్ళకి ముందే తెలుసు, అందుకే ఒక ఓటు పడతాన మిషన్ లాక్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొకరు వచ్చిందే అన్లాక్ చేస్తారు. అవునా? ఒకేసారి 2 బటన్ల మీద నొక్కినామంటే? ఇలాంటి దగ్గర చూపిస్తారు మీకు తెలియదు, ఎట్లా ఓటు పడదరా. అయినా ఈ మిషన్ వచ్చి దొంగ ఓట్లు వేసేయచ్చు. ఎట్టా? ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఓటేసేదానికోస్తారో, వాళ్ళకి సహాయంగా ఒక మనిషిని పంపిస్తారు కదా, వాళ్ళు పలానా పార్టీకి ఓటేయమంటారో, అప్పుడు మనం నచ్చిన పార్టీకి నొక్కేస్తామో, వాళ్ళకి ఏం తెలియపోతుందా? నీలాంటి ఎదవలు ఉంటారని కూడా వాళ్ళకి ముందే తెలుసు, అందుకే బటన్ ఆపోజిట్ గా బ్రెయిలీ లిపిలో నంబర్ సరెన్ చేస్తుంటారు. దీని ద్వారా కళ్ళు లేని వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళే ఓటేసుకుంటారు. ఇదే బ్రెయిలీ లిపి ఉందా, చుక్కలు చుక్కలుగా ఉంటది అన్నమాట. అయితే మన పప్పులు ఏం ఉడకవు. ఎక్స్ట్రా చేసే పోలీస్ స్టేషన్ తీసుకుని పోయి మనల్ని ఉడకేస్తారు. మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇంకేమా, డబ్బులు ఇచ్చేనా మిషన్ నేర్పించేనా ఓటు గుద్దాలట్నే.
ఎలక్షన్స్ తరువాత చివరికి నన్ను మురిక్కాలో పక్కన నిలబెట్టినారు కదరా. మీరా డబ్బులు నా దగ్గర తీసుకునేసి ఓటు ఇంకొకరికి వేసన్నారు కదరా. 3,000 ఇచ్చుకో మూలను గుచ్చో. ప్రజలు ఒక్కప్పుడులా ఉన్నారనుకోవద్దు. అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటాం, అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తాం. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఈవీఎం మిషన్ల మీద ప్రజలకు అవగాహన కల్పించడం, అలానే డబ్బులు ఇచ్చినంత మాత్రం ఓట్లు పడవనే సత్యాన్ని తెలియజేయడం. జై హింద్.